अखिल भारत कांग्रेस पार्टी अध्यक्ष सोनिया गांधी पै केंद्र प्रभुत्वं बीजेपी ईडी द्वारा विचारण चेपट्टन पट्ल काकिनाड जिल्ला केंद्रमैन काकिनाडलो सिटी कांग्रेस आध्वर्यंलो पार्टी नायकुलु सत्याग्रह दीक्ष चेपट्टारु। मंगलवार पार्टी कार्यलय आवरण में पार्टी नगर अध्यक्ष दाट्ल गांधीराजु अध्यक्षतन जगह यह कार्यक्रम में पेद संख्य में पार्टी नायक सत्याग्रह दीक्ष पागर मुझे जाति पिता महात्मा गांधी विग्रहा पूलमाल वेसी नायक दीक्ष प्रारंभ पार्टी नगर अध्यक्ष दाट्ल गांधीराजु ईएनटीयूसी सिटी अध्यक्ष ताल्लूरी राजु नायक कुकल पोतिराजु यादव बीजेपी वैखरी पट तीव्र निरसन व्यक्त कार्यक्रम में नायक मेडिशेट्टी नारय्य खम्मम राजुबाबू श्रीनिवासराव बालम रांबाबू चक्का फण कुमार गोविंद राव मागाप श्रीनिवास राव वरिपल्ली चिन्न स्वामी तैतरलु पाल्गुन्नारु। ఈ బీజేపీ పార్టీని సర్వగొడతకి మాకు పెద్ద విషయం కాదు। త్వరలో 2024 లో పార్టీ జనతా పార్టీకి బుద్ధి చెప్తారని నరేంద్ర మోడీ కేంద్ర పార్టీ అని చెప్పి రావడం జరిగింది। ఎక్కిన తర్వాత కార్పొరేట్ సంస్థలకి కట్టడి పెట్టడం జరుగుతుంది కానీ ప్రతి పేదవాడు ఒక్కొక్క భూ తినాలన్న అన్నం తినాలన్న ఇవాళ రేట్లు చూస్తే పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అన్నీ కూడా జిఎస్టీ చేయడం జరిగింది। ఈ దేశాన్ని అంబానీ ఆదానికి అప్పు చెప్పడం త్వరలో జరుగుతుంది। ఇదే పార్టీ మళ్ళీ 2024 లో కానీ మోడీ కానీ వస్తే ఈ భారతదేశం అంబానీ ఆదానికి రాజ్యం జరుగుతుందని ప్రజలకి ప్రజలతో కోరుకుంటున్నాం। దేశం బాగుండాలంటే ప్రతి పేదవాడు ఉక్కుడు భోజనం అన్నం తినాలంటే రాహుల్ గాంధీ గారు 2024 లో ప్రధానమంత్రి అవ్వాలి। ఈడీ కేసులు కానీ ఏ కేసులు కానీ మాకు కొత్తం కాదు। నేను భయపడం మేము ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాల్గొంటున్నాం। కాంగ్రెస్ పార్టీ మాది నవ చట్టాలు తీసుకొచ్చారు। ఇవాళ అంబానీ అదానికి ఇవాళ రైల్వే ఇవాళ రైల్వే కానీ ఈ ఎల్ఎస్సీ కానీ అదే ప్రభుత్వ రంగం అన్ని కూడా ఈవేళ మరి అప్పుల మీద తాకట్టు పెట్టి అలాగే దేశం దోచుకునే విధంగా అంబానీ అదానికి అదానిని పైకి పెంచి డబ్బును కొడగొట్టి డబ్బును కొల్లగొట్టి దేశాన్ని కొల్లగొట్టి ఇదే డబ్బుతో మరి వచ్చే ఎన్నికల్లో ఆ ఓట్లని నోట్ల ద్వారా పొందమని చెప్పి ఇవాళ మరి నరేంద్ర మోడీ అనుకున్నాడు। నరేంద్ర మోడీకి కాలం దగ్గర పడింది। ఎప్పుడైతే రాహుల్ గాంధీ కుటుంబాన్ని కానీ గాంధీ గారి కుటుంబాన్ని టచ్ చేశాడో ఆ ఇదే పరిణామంగా రేపు 2024 లో తప్పకుండా ఇవన్నీ కూడా మూలు చెల్లించుకుని మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తాయని చెప్పేసి కోరుకుంటూ మరి ఇండియన్ నేషనల్ కేరింగ్ కాంగ్రెస్ సైంట్ ఇచ్చి మరి దేశం అంతా కూడా ఈవేళ రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి అలాగే మరి సోనియా గాంధీకి పూర్తి మద్దతు ఇస్తూ మేము విరమించుకుంటాం। ఈ రోజు ఆవిడ ఆరోగ్యం క్షీణించినటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏమాత్రం విశక్షణ లేకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని బలవంతంగా ప్రయోగించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారిని పదే పదే పిలవడం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా చాలా దారుణమైనటువంటి చర్యగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం। ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఏదైతే మీరు వేధింపులకు గురి చేశారో ఈ వేధింపులు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు। ఈ దేశంలో జైళ్లు కానీ అరెస్టులు కానీ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు। ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమ జీవితాలను త్యాగం చేసి వారి కుటుంబాలను వారి ఆస్తుల్ని త్యాగం చేసి జైలు జీవితం గడిపి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఏ విధంగా అయితే ఈ దేశం నుంచి తరిమికొట్టామో అదే విధంగా ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని అమిత్ షా త్రయాన్ని ఈ దేశం నుంచి తమరికొట్టేటటువంటి రోజు దగ్గరలో ఉంది ఆసన్నమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా మీరు మార్పండి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికైనా సరే ఈ రకమైనటువంటి వేధింపులను తక్షణమే ఆఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం।